నెల్లూరు రూరల్ పరిధిలోని పొట్టేపాలెం ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చేసిన ఆరోపణల్ని స్థానిక వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పొట్టేపాలెం వద్ద ఆగిపోయిన కళ్యాణ మండపం ఎదుట వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. మేము కళ్యాణ మండపానికి వ్యతిరేకం కాదని చెప్పారు. ట్రస్టు సభ్యులందరూ రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొందరు తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారని, వారిపైన ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. రౌడీలం మేము కాదని, మీరేనని మండిపడ్డారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి భూ కబ్జాదారుల నుంచి ఇరిగేషన్ స్థలాన్ని కాపాడాలని కోరారు. ఈ సమావేశంలో స్థానిక వైసీపీ నాయకులు బండి శ్రీకాంత్ రెడ్డి, బద్దెపూడి వెంకట్రావు, పొల్లంరెడ్డి శేషురెడ్డి, అల్లారెడ్డి రవీంద్రారెడ్డి, కోటేశ్వరరావు, శ్రీనివాసులురెడ్డి నాయుడు, శ్రీనివాసులురెడ్డి, సుధాకర్ గ్రామస్తులు పాల్గొన్నారు. సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, నా పేరు బండి శ్రీకాంత్ రెడ్డి, పొట్టేపాడు, నెల్లూరు రూరల్ మండలం. పొట్టేపాడులో మనం కూర్చున్నటువంటి దానికి వెనక పక్క ఇరిగేషన్ ఫారం బాకు ల్యాండ్ 400 అంకణాలు. ఈ యొక్క గ్రామంలో గతంలోనే పంచాయతీ తీర్మానం చేసి దాన్ని లెవలింగ్ చేసి గ్రామంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో ఒక కమిటీ పెట్టి, హై స్కూల్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ పెట్టుండింది. ఆ కమిటీలో ఆల్ పార్టీస్ ఉన్నాయి. ఆ కమిటీ నుంచి దాన్ని, ఆ గుంటని ఫుల్ఫిల్ చేసి కాంపౌండ్ వాల్ కట్టి ఈ సైట్ని గ్రామానికి సంబంధించినటువంటి కళ్యాణ మండపానికి కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్కి కానీ ఉపయోగించుకునే దానికోసం దాన్ని డెవలప్ చేసి పెట్టడం జరిగింది. అందులో భాగంగా డిసెంబర్ 2021 నాడు నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఏదైతే చెప్పారో చారిటబుల్ ట్రస్ట్ అని, వాళ్ళందరూ కూడా అందరికీ తెలిసిన విషయం, గ్రామస్తులకు కానీ అందరికి కానీ, డిసెంబర్ 2021 గ్రామ పంచాయతీ తీర్మానం చేసి గవర్నమెంట్ బిల్డింగ్స్కి, గ్రామ సచివాలయము, రైతు భరోసా, బల్క్ మిల్క్, ఆరోగ్య సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, కమ్యూనిటీ హాల్ సంబంధించి 100 స్థలాన్ని తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానాన్ని బేస్ చేసుకొని ఇరిగేషన్లో ఎన్ఓసీ తెచ్చి గౌరవ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు జీజీఎంపీ గ్రామ సచివాలయం గ్రాంట్లో 20 లక్షల రూపాయలు టెండర్ కింద వర్క్ శాంక్షన్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ యొక్క నిన్న పెట్టినటువంటి గౌరవ పెద్దలు ఈ గ్రామంలో అది కట్టడానికి వీల్లేదు అని చెప్పి వ్యతిరేకించారు. మేము ఏదైతే పార్లమెంటు సభ్యులు వచ్చి భూమి పూజ చేసి లెవలింగ్ చేసిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత కళ్యాణ మండపం కట్టాలని చెప్పి ముందుకు వచ్చారు. అప్పుడు దాకా ఆ యొక్క ఆచూకే లేదు. మేము చెప్పాము కట్టుకోండి, ఎవరికి ఇబ్బంది లేదు, కళ్యాణ మండపం కట్టండి, 400 అంకణాలు ఉన్నాయి. నెల్లూరులో ఎన్నో కళ్యాణ మండపాలు ఉన్నాయి. పిచ్చిరెడ్డి కళ్యాణ మండపం ఉంది, రకరకాల కళ్యాణ మండపాలు ఎన్నెన్నో ఉన్నాయి. అంతకన్నా స్థలం అవసరలేదు. గ్రామానికి నడీ మధ్యలో ఉన్నటువంటి ప్లేసు. ఈ గ్రామంలో వాళ్ళు 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నారు. 40 సంవత్సరాల నుంచి ఒక్క గవర్నమెంట్ బిల్డింగ్ లేదు. ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క గ్రామానికి వెళ్ళినా ఆఖరాకి పంచాయతీ ఆఫీస్ కూడా లేదు. ఈ గ్రామంలో ఏ ఒక్క బిల్డింగు గవర్నమెంట్ బిల్డింగ్ లేదని మేము ప్రాధాయపడితే గౌరవ పార్లమెంట్ సభ్యులైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ఆ వర్క్ని శాంక్షన్ చేసి వర్క్ మొదలుపెట్టేటప్పుడు వాళ్ళు గ్రామస్తులు ఈ యొక్క నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి పెద్ద మనుషులు నిలుపుదల చేశారు. చేసిన తర్వాత మేమేదో గౌరవప్రదంగా అడిగినా కూడా వాళ్ళు వినకుండా ఉంటే ఎన్ఓసీ వచ్చిన తర్వాత కూడా వాళ్లే కోర్టుకు పోయి ఎవరైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టిన పెద్ద మనుషులు మేము ఆపామని చెప్పారో, వైసీపీ వాళ్ళు ఆపారని చెప్పారో, వాళ్లే కోర్టుకు పోయి కోర్టుకు వేసినటువంటి ఫిల్ పేపర్స్ ఉన్నాయి, అలాగే ఆర్డర్ కాపీ ఉంది, కోర్టు స్టే ఇచ్చిన ఆర్డరు ఆర్డర్ కాపీ ఉంది, మాకు వచ్చినటువంటి టెండర్ కాపీ ఉంది, వర్క్ టెండర్ వచ్చింది. దీన్ని రాజకీయంగా వాళ్ళు ఏదో పబ్బం గడుపుకోవాలని, ఈ గ్రామంలో వైఎస్ఆర్సీపీకి ఒక్క ఓటు కూడా ఇవ్వకూడదని చెప్పి కూడా నా ప్రశ్నలో చెప్పడం జరిగిందండి. రాజకీయంగా మాట్లాడంటే రాజకీయంగా మాట్లాడుకుంటాం, చాలా సమస్యలు ఉన్నాయి. దానికి కానీ అయితే అసలు నిలబడలేరు వాళ్ళు.
వాళ్ళు 40 సంవత్సరాల్లో చేయని పని 6 నెలల్లో గౌరవ ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత ఈ గ్రామంలో గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ నానమ్మ అరుణమ్మ గారి ఆధ్వర్యంలో 35 లక్షల రూపాయలకి 15th ఫైనాన్స్ నుంచి జనరల్ ఫండ్స్ నుంచి 15th ఫైనాన్స్ నుంచి 30 లక్షలు జనరల్ ఫండ్ నుంచి 5 లక్షలు ఏదైతే పొట్టేపాడులో ఉన్నటువంటి హై స్కూల్కి 5 లక్షల రూపాయలతో మినరల్ వాటర్ ప్లాంట్ కూడా నిర్మించాం. సిసి రోడ్స్ డ్రైన్స్ అన్నీ కట్టాం. అలాగే గ్రామ సచివాలయం గ్రాంట్ నుంచి 70 లక్షల రూపాయలతో వర్కులు చేసాం. సిసి రోడ్లు డ్రైన్స్ నాడు నేడు కింద 34 లక్షల రూపాయలతో హై స్కూల్ చేస్తున్నాం. పెద్ద పెద్ద వర్కులు చేసి ఇన్ని చేసి వైఎస్ఆర్సీపీకి ఒక్క ఓటు కూడా ఇద్దని చెప్పి ఈరోజు అన్ని పార్టీలు కలిసి ఉన్నాయి రాష్ట్రంలో. ప్రత్యేకంగా ఈ గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా మద్దతు తెలిపినట్టుగా ఉంది. చూపించండి మీకు ఎన్ని వస్తాయో, రేపు దానికి మేము నిలబడతాం. ఈ యొక్క గ్రామ సమస్యని మీరు కరెక్ట్గా ఏది ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ అని చెప్తున్నారు కదా, గతంలో ఆల్ పార్టీస్తో ఆ రోజు ఏదైతే దివంగత జేకే రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, అదే టైంలో సిపిఎం మండల ప్రెసిడెంట్గా టీ రమణ ఉన్నాడు, ఆ రోజు కూడా వీళ్ళు ఈ విధంగా చేస్తే మేము పోయి అడిగితే పోయి ఊళ్ళో పోయి ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టుకుని కమిటీ పెట్టుకుని అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కమిటీ పెట్టారు. ఈరోజు ఆ హై స్కూల్ డబ్బుని వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళ ఇష్ట ప్రకారంగా ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి వాళ్ళు పెట్టుకున్న ట్రస్ట్ ఎప్పుడు రిజిస్టర్ అయింది, గ్రామస్తులకి ఎవరికన్నా ఒక్కరికి తెలుసా అని చెప్పి మేము ఈ సందర్భంగా నిలదీస్తూ ఉన్నాము. వాళ్ళైతే గ్రామసభ పెట్టమానండి, ఆ ట్రస్ట్ గురించి వివరాలు కూడా చెప్పమానండి, మేము నిలబడతాం. మేమేం చెప్తున్నామంటే కళ్యాణ మండపం కట్టేదానికి ఎటువంటి ఆక్షేపం లేదు, మా మీద చెప్పొద్దు. దయచేసి మీకు కట్టే విధానము కట్టాలని మనసులో ఉంటే ఎవరి మీద ఇటువంటి అభిప్రాయ భేదాలు చెప్పొద్దు. మీరు కట్టలేక ఆడలేక మధ్యల మీద పడ్డట్టు కోర్టుకి ఎందుకు పోయారు, కోర్టుకు పోయిన మనుషులు ఎవరు, నేను ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళ మనుషులా కాదా, రమ్మను గ్రామ సభలో కూర్చున్నాము, కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చారు, ఆర్డర్ తెచ్చి ఇరిగేషన్ వాళ్ళు తాళం వేసిన తర్వాత దౌర్జన్యంగా తాళం వాగులగొట్టి ఏదైతే ఇరిగేషన్ లస్కరు ఏయి ముందే పోయి వాళ్ళు స్లాబ్ కాంక్రీట్ పోస్తే బెల్టు పోలీసు వచ్చారు, దానికి మాకు ఎలాంటి సంబంధం ఉంది, అది డిపార్ట్మెంట్ వర్క్, అది కోర్టుకు పోయినప్పుడు అఫీషియల్గా వెళ్ళిపోయింది మ్యాటరు. కళ్యాణ మండపం కట్టేదానికి మా సైడ్ నుంచి ఎటువంటి అభ్యంతరం లేదు. గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా కట్టాలా, గవర్నమెంట్ స్థలం కాబట్టి గ్రామానికి నడి మధ్యనటువంటి స్థలం అది, గ్రామస్తులందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి మేము ఈ సందర్భంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. పెద్దిపూడి వెంకట్రావు, నేను పొట్టేపాలెం గ్రామంలో వైసీపీ నాయకుడిగా ఉంటున్నాను. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. అలాగే మీడియా ద్వారా పొట్టేపాలెం గ్రామస్తులకు గ్రామ ప్రజలకు ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, మన గ్రామంలో గత 20 సంవత్సరాల క్రితం ఒక కమిటీ, హై స్కూల్ కమిటీ ఒకటి ఏర్పడింది. ఆ హై స్కూల్ కమిటీ 4 పార్టీలు కలిపి ఒక గౌరవాధ్యక్షులు పెట్టుకొని ఫామ్ చేస్తూ ఉంది. అయితే ఆ డబ్బులకి ముఖ్యులుగా ఈ 8 మంది ప్లస్ ఒక ఆయన కూర్చొని కమిటీ ఏర్పాటు చేసుకొని ట్రస్ట్ పెట్టుకొని హై స్కూల్ కమిటీ పరిధిలో వచ్చిన డబ్బులు, ఇసుక రీచ్ల నుంచి వచ్చిన డబ్బులు వాళ్ళని గ్రామంతో కూర్చొని వాళ్ళు పెట్టుకొని నడుపుతున్నటువంటి కమిటీ అది. అయితే దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు, ఆ డబ్బులు చాలా డబ్బులు ఉన్నాయి, దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఉంది అనే ఇది ఒక ఈ రోజుకి గ్రామ సభలు పెట్టి కానీ జనరల్ బాడీలు వేసి కానీ ఈ రోజుకి లెక్క చెప్పలా. లెక్క చెప్పకపోగా మళ్ళా కళ్యాణ మండపం అనేసి ఒక ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేశారు. అసలు ఈ ట్రస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? మా ఉద్దేశం అయితే కళ్యాణ మండపం కట్టుకోకూడదని కాదు, రెండోది ఈ ట్రస్ట్ ఏర్పడడానికి ముందుగా ఎటువంటి జనరల్ బాడీ పెట్టారు? పెట్టకపోగా, జనరల్ బాడీ పెట్టకపోగా ఆ డబ్బులు ఇప్పుడు దాకా ఎంత ఖర్చు పెట్టారు, ఆ డబ్బులు ఎంత ఉంది ఇప్పుడు దాకా ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారో మొత్తం గ్రామానికి చెప్పాలా, గ్రామ ప్రజలకు చెప్పాలా, ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకపోతే మేము దీని మీద అధికారులకు అయితేమి చట్టపరంగా అయితేమి పోతాం. రెండోది మేము మా గౌరవ ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నిధులతో సచివాలయం కట్టాలని, సచివాలయం, హెల్త్ సెంటరు, బల్క్ మిల్క్ సెంటరు, ఇట్లా 4-5 రకాల బిల్డింగ్స్ కట్టుకోవడానికి 100 ఎకరాలు అడిగాం. గత సంవత్సరంలో సారీ 100 ఎకరాలు 100 ఎకరాలు అడిగాం. గత సంవత్సరంలో ఇదే 100 ఎకరాలు
ఈమనేసి ప్రెసిడెంట్ ఆ ట్రస్ట్ సంబంధించిన వాళ్ళు గొడవపడ్డారు. గొడవపడ్డామంటే బుర్ర పగల కొట్టి, నిన్న సోమవారం రోజు బుర్ర పగల కొట్టి పోవడం అనేది దౌర్జన్యంగా రౌడీలు చేసే పని, లేదంటే దౌర్జన్యకారులు చేసే పని, లేదంటే భూ ఆక్రమణలు చేసే పని. అయితే సామాన్యులు మామూలుగా పోయేవాళ్ళు గవర్నమెంట్ పరంగా దానికి ఎన్ఓసీ తెచ్చుకొని దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలా? ఏం లేకుండానే ఈ ట్రస్ట్కి చైర్మన్ ఎటువంటి అర్హత ఉంది? ఈ చైర్మన్కి ఏం అర్హత ఉంది? ఇతను పుట్టు పూర్వోత్తరాలు డిబేట్లో పెట్టుకుంటా రమ్మను, లేదంటే గ్రామ సభలో పెట్టుకుంటా రమ్మను. ఎవరు ఇతను? ఇది ట్రస్ట్ చైర్మన్ ఎవరు? అసలు ట్రస్ట్లో ఉన్న సభ్యులు ఎవరు? ఎందుకు చేస్తున్నారు? అదేమనంటే రౌడీ షీట్లు రేపిస్టులు అండి. ఎవరున్నారు ఇక్కడ? దమ్ము ఉంటే వాళ్ళ పేర్లు చెప్పాలి వచ్చి. ఏం లేకుండా భూగర్భజదారులు చేసే పనులు మీరు చేస్తూ మొత్తం లేఅవుట్లో ఉన్నటువంటి ఇరిగేషన్ స్థలాలని ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టుకొని మీరు చేసుకుంటూ చేస్తా, మళ్ళీ ఈరోజు రేపిస్టులు రౌడీలు అని దిగజారిపోయి మాట్లాడుతున్నారు. అంత దిగజారుడు తన పనికిరాదు ఎవరికైనా సరే. మీరు ఎవరైనా వచ్చి మాట్లాడాలనుకుంటే రండి నేరుగా, ఇదిగో నువ్వు ఇది చేసావు అది చేసావు అని చెప్పి రండి, మాట్లాడుకుంటాం. అంతేగాని ఈ విధంగా ప్రెస్ మీట్లో మాట్లాడడం దిగజారుడు. దీని మీద మేము పెద్ద ఎత్తున పోతాం. ఎవరైతే మా మనోభావాల మీద దెబ్బ కొడుతున్నారో వాళ్ళ మీద కేసు పెడతాం. అవసరమైతే ఎస్పీ గారి కాడికి పోతాం, పరువు నష్ట దావా వేస్తాం, హ్యూమన్ రైట్స్కి పోతాం. ఖచ్చితంగా దీన్ని అమలు చేసి తీరుతాం. ఇది ఒక భాగం అయితే, ఇదంతా ఒక భాగం అయితే మీ సైడ్ కూర్చొని ఆడిస్తున్నారే మిమ్మల్ని, కమ్యూనిస్టులు అని చెప్పుకుంటున్నారే. కమ్యూనిస్టుల భావం ఏందో తెలుసా? సిద్ధాంతాలు మీకు తెలుసా? సిద్ధాంతాలు తెలిసిన వాళ్ళు ఈ గ్రామ సభలు పెట్టి ఈ రోజు వరకు ఎంత ఖర్చు అయిందో చెప్పండి. మీరు రేపు ఉదయం చేయండి ఆ పని. లేదు, మీరు చేయలేరు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అంటాడు ఒక పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషిని పెద్ద మనిషి అంటాడు. గౌరవనీయులైన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చెప్పితేనే ఈరోజు ఈ గోడలు కూడా నిలుస్తున్నాయి. ఆయన చెప్పకపోతే అసలు ఆ గోడలు కూడా నిలవవు. మీరు అది గుర్తుపెట్టుకోవాలా? అదేమంటే వైసీపీ నాయకులు ఆగడాలు లేవు. పెట్టుకుంటాం రమ్మను. అభివృద్ధి పనుల వైపు నడుస్తున్నాం మేము. ఎక్కడ ఏం చేయలేదు. అమ్మేమిడ 80-90 లక్షలు డబ్బులు తెచ్చి పనులు చేస్తున్నాం మేము చేస్తున్నాం. మీరు అడ్డుపడతా కూడా మీరు మమ్మల్ని అడ్డుపడతాం అంటున్నారా? ఏదో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పశువుల హాస్పిటల్ ఉంది, ఆడ అదిగో వాటర్ ట్యాంక్ ఉంది. ఇంకా వాటర్ ట్యాంకులు కట్టుకున్నాం గవర్నమెంట్ బిల్డింగ్లు ఇవన్నీ. మరి గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టుకుంటున్నాం కదా, గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టుకునే దానికి స్థలాలు కావాలి కదా. మీరు దాన్ని బలపరచండి. మీరు ఎంతసేపటికి కళ్యాణ మండపం కట్టట్లేదు? మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కళ్యాణ మండపం కట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇంకో రెండోది, మేము ప్రస్తుతం రౌడీలుగా వ్యవహరిస్తున్నది మీరు. దౌర్జన్యంగా భూ కబ్జా చేయాలనుకుంటున్నది మీరు. భూ కబ్జాదారులు అని చెప్పి పేర్లు పెట్టాలి మీకు. మెయిన్ హెడ్లైన్ అదే పెట్టాలి. ఇక్కడ వచ్చిన మీడియా సోదరులకి మెయిన్ హెడ్లైన్ భూ కబ్జాదారుల నుంచి ఇరిగేషన్ స్థలాన్ని కాపాడండి. అధికారులు కూడా కలెక్టర్ గారికి అయితేమి, ఇరిగేషన్ ఎస్సీ గారికి అయితేమి దండం పెట్టి మరీ చెప్తున్నాము. దయచేసి ఇక్కడ 6 ఎకరాల పైన స్థలం ఉంది, దీన్ని కాపాడి గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించండి. అలా కల్పిస్తే ఈ గ్రామంలో ఎటువంటి గవర్నమెంట్ బిల్డింగ్లు వచ్చినా కూడా ఆ స్థలం ఉపయోగపడుతుంది. అయితే మేము ఇవన్నీ చెప్పినాం, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు అభ్యంతరం లేదు కాబట్టి అది మీరు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ అయ్యే డబ్బులు అంతా కూడా లెక్క చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ మీడియా మిత్రులకి థ్యాంక్స్. రెడ్డి పొట్టేపల్లి వైసీపీ నాయకుడిని, వీళ్ళు 10 సార్లు ఏదైనా మేము అభివృద్ధి పనులు చేస్తుంటే ప్రభాకర్ రెడ్డి మీద, విజయ్ కుమార్ రెడ్డి మీద చెప్పుకుంటూ పోతున్నారు. ఎవరు మా ఆయన ఏంటంటే ఆయన కోరు అది వాళ్ళు కూడా ఆయన ఎవరు ఏం తాగపాకండి. మీరు మౌనంగా కట్టుకోండి. 20 లక్షలు టెండరు మోపూరు ప్రభాకర్ రెడ్డి చేరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద 20 లక్షలు టెండర్ తీస్తే అది ఎన్ఓసీ తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం. తీసుకున్నా కానీ వాళ్ళు ఏంటంటే మేమే కట్టాలా, మేము 400 అంకణాలు, అది 400 అంకణాల్లో వాళ్ళకి ఏం దాంట్లో 300 అంకణాల్లో వాళ్ళకి ఏం కాగితాలు లేవు. ఓ పంచాయతీ ఆమోదం పొంది దానికి గవర్నమెంట్ అన్నీ తీసుకోవాలా. కళ్యాణ పండుగ కట్టాలంటే గవర్నమెంట్ మొత్తం ఎన్ఓసీ కానీ గవర్నమెంట్ కలెక్టర్ కానీ నుంచి సీఎం కానీ తీసుకోవాలి. 300 అంకణాలని కళ్యాణ మండపం కావాలంటే పై లెవెల్లో నుంచి తీసుకురావాలి. కాగితాలు ఏమీ లేకుండా దౌర్జన్యంతో మోకాడు బీరుతో రౌడీజన్తో వాళ్ళు చేస్తా అందరినీ ఎట్టంటే మనసులు తిడతా చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు దయచేసి మీరు అవి మానండి. మీది ఏదన్నా పొరపాటు మీరు చూసుకోండి కానీ మా మీద వైసీపీ వాళ్ళకి ఓటు ఇవ్వకండి. వైసీపీకి నాయకులకి ఓటు వాళ్ళు ఇస్తే ఇవ్వకండి. రౌడీలు గోండాలు వాళ్ళన్నీ మానేయండి. జనాల మీద పోతానంటారు, జనం రేపు ఊరికో ఓట్లు వేసేది అప్పుడు జనమే చెప్తారు మేము మంచివాళ్ళమా చెడ్డవాళ్ళమా, మీరు మంచివాళ్ళ మీరు చెడ్డవాళ్ళు అనేది జనమే నిర్ణయిస్తారు. ఓట్లు కానీ ఏమైనా కానీ ఏమి ఇబ్బంది ఉండదు. మాకేమంటే మేము జనం మీద చెప్తాం, వాళ్ళు రమ్మనండి జనం మీద చెప్పుకోమనండి.
జనం ఎవరికి వేసేది, ఎవరు మంచోళ్ళ, ఎవరు చెడ్డోళ్ళ జనం వేస్తారు ఓట్లు. మీరు రౌడీజులు వాళ్ళ వ్యక్తిగతాలు మాట్లాడటం ఏమి ఉండకూడదు. మీరు మంచి మనుషులు చూసుకొని మీరు పోండి జనం మీదకి. మేము జనం మీదకే పోతాం, మేము ఇబ్బంది ఏం పెట్టం ఎవరిని. జనాన్ని అడగండి మంచిగా చేసేది ఎవరు, చెడ్డ చేసేది ఎవరు. అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఎవరు గవర్నమెంట్ ల్యాండ్స్ అడ్డగించుకొని కాలాల మీద కట్టి ఇళ్ళ స్థలాలు కట్టారు. 14 ఎకరాలు 48 సెంట్లు ఇళ్ళు కట్టి ఉండరు అందరూ. వాళ్ళ మీద ముగ్గురు పోయి స్టే తెచ్చి ఉండరు. అవి ఆ ముగ్గురు పెంచిలే ఒకడు, నారాయణ ఒకడు, నారాయణ సురేష్, వీళ్ళు ముగ్గురు 14 ఎకరాల 98 సెంట్ల మీద స్టే తెచ్చి ఉండరు. అవి తీసేయమని, ఏమి కట్టేదానికి లేదని. ఏం కట్టేదానికి, వీళ్ళు కళ్యాణ మండపం కట్టేదానికి ఏం అర్హత ఉంది దాంట్లో. ఎవరు కట్టేదానికి లేదు, తెచ్చారు, బాగానే ఉంది కాగితాలు. ఈ కాగితాలు కూడా ఉన్నాయి, ఎన్ఓసి వాళ్ళు తెచ్చిన స్టే తెచ్చుండరు. కాగితాలు ఉన్నాయి, ఎన్ని ఇస్తాం మీకు. మీరు ఎవరు తప్పో మీరు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మేము ఎవరు కళ్యాణ మండపం కట్టబాగానని లేదు. మీ పార్టీకి మీరు చేసుకుని, మా పార్టీకి మేము చేసుకుంటూ అన్నాం. కానీ వాళ్ళు మాటకు వస్తే మీరు కట్టేదానికి లేదు, మా ఇష్టం అంటున్నారు కాబట్టి. దయచేసి మీరు ఏంటంటే మీడియాకి చెప్తున్నాము, వాళ్ళు ఏంటంటే ఎవరిన వాళ్ళని ప్రెసిడెంట్ ఒకడు ఎంపీటీసీ ఏంటంటే వాళ్ళు సంతకాలు పెడితే పంచాయతీలో తీర్మానం చేస్తే మాదే, ఇంకెవరు తీర్మానం చేసేదానికి లే. వాళ్ళు తీర్మానం చేస్తే ఏదైనా కట్టుకోవచ్చు, ఎక్కడైనా రోడ్లు అయినా కట్టివచ్చు. ప్రెసిడెంట్ ఎంపీటీసీ వీళ్ళు ఏంటంటే పంచాయతీ మెజార్టీ నెంబర్లు వాళ్ళు ఉన్నారు కాబట్టి. మేము చెప్పింది ఏదో స్థలాలు, గవర్నమెంట్ స్థలాలను కూడా ఎక్కడైనా వేసుకునే దానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తే కట్టేయటమే, ఇంకేం లే. కళ్ళ పైన నుంచి అడ్రస్ లేదు, ఎంటీఓ కాడి నుంచి, డిపిఓ కాడి నుంచి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.